రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారండి? మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, మీరు ఆప్యాయతంగా ఉండాలని, దేవుళ్ళు మరింతగా బలపడాలని మీకోసం ప్రతిరోజు ఈ దిన సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ టీవీ వీక్షిస్తున్న వారు క్రమం తప్పకుండా ఎవరైతే వీక్షిస్తున్నారో వారి కోసం ప్రతిదినము ఈ సేవకుడు ప్రార్థిస్తున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు ఈరోజు బహు శ్రేష్టమైన సందేశాన్ని మనతో పంచుకోవాలని ఆశిస్తున్నాడు. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకోనండి. రాజుల గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం ఒకసారి మనమందరం కలిసి చదువుదాం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజునగుదుననుకొని రథములను గుర్రము రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. ఈరోజు మన సందేశం యొక్క టైటిల్ ఏంటంటే అక్రమముగా అధికారాన్ని ఆశిస్తే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఈ సందేశం ద్వారా మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, మనము రాజుల చరిత్రలను ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. వారు ఏ విధంగా పరిపాలించారో, ఏ విధంగా వారు జీవించారో వారి ద్వారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు కాబట్టి వారి జీవిత చరిత్రల ద్వారా మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలము. అలాగే దేవుడు వారి జీవితాల ద్వారా మనల్ని హెచ్చరించడానికి కూడా దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి రాజుల గ్రంథాన్ని మనం క్రమం తప్పకుండా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి రాజు సౌలు గురించి ధ్యానించాం, రెండవ రాజు దావీదు గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దావీదు రాజు ఇంకా కొన్ని ఎపిసోడ్లో మనము ధ్యానించబోతున్నాం. దావీదు మరణకాలము సమీపించేస్తుంది, దావీదుకు మరణకాలము సమీపిస్తూ ఉంది. అద్భుతంగా దేవుని చిత్తానుసారంగా దావీదు జీవించాడు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, తర్వాత దేవుడు కనికరించి రాజును చేశాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, అనేక యుద్ధాలు చేశాడు, అనేక విజయాలను కూడా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు రాజుగారైన దావీదు వృద్ధుడైపోయాడు, అనగా మరణ దశలో ఎంతో కొంత సమీపముగా ఉన్నాడు. రాజు వృద్ధుడైపోయాడని ఏమాత్రం లేచి రాజ్య పరిపాలన కూడా చేయలేని పరిస్థితి దావీదు రాజుకు ఏర్పడింది. అంతగా వయస్సు మీద పడింది దావీదు రాజుకి. ఇది గమనించాడు ఒక కుమారుడు. ఏ కుమారుడని? రాజకుమారుడే. అతని పేరు అదోనియా. అతని పేరేంటండి? అదోనియా. ఈ అదోనియా, నా తండ్రి వృద్ధాప్యానికి వచ్చేసాడు, నా తండ్రి రాజ్య పరిపాలన చేయలేకపోతున్నాడు, శరీరము సహకరించడం లేదు నా తండ్రికి, కాబట్టి ఇప్పుడు నేనే రాజునైపోతాను అని అనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది అదోనియా గర్వించిన వాడై అని రాయబడింది. దయచేసి గమనించండి, ఒకరికి గర్వము ఎప్పుడు వస్తుందో తెలుసా? నాకు ఏ ఢోకా లేదు అని అనుకునేవారికి, అలాగే నాకు ఇంత ఆస్తి ఐశ్వర్యం ఉంది అని అనుకునేవారికి, దేవుని మీద ఆధారపడడం కన్నా తమ మీద తమ ఆధారపడి నేను ఏదైనా దేవుని సహాయం లేకుండా చేసేయగలను అలా అనుకునే వారికి గర్వము ఉంటుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. గర్వము అది చాలా చాలా భయంకరమైన పాపం. అంటే చాలామంది గర్వంతో నిండిపోయిన వారై వారి జీవితాల్లో ఏమాత్రం ఎదగకుండా పతనం అయిపోయిన వారు బైబిల్ చరిత్రలో ఉన్నారు, సమాజంలో కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఎన్నడూ కూడా గర్వానికి చోటు ఇవ్వనే ఇవ్వకూడదు. నాశనమునకు ముందు గర్వము నడుచును అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోనండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గర్విష్ఠులైన వారిని దీవించి ఆశీర్వదించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనబడదు. కానీ అలా గర్వించిన వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? గడ్డి తినిపించాడండి. నెబుకద్నెజర్ అనే రాజు విషయంలో మనం చూస్తూ ఉంటాం. గర్వంతో నిండిపోయాడు, నాది, నా వలన, నా శక్తి వలన, నా ప్రభావం వలన, నా రాజ్యము, నా పట్టణము, నేను కట్టించిన కట్టడములు అని దేవుని వైపు చూడకుండా తన వైపు తను చూసుకొని నా 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 అన్నాడండి.
దేవుడు పైన చూసి నేనికి ఇచ్చాను కదయ్యా, నేనికి ఇస్తే నేను పొందుకున్నావు, నేను ఇవ్వకుండా నువ్వు ఏది సంపాదించుకోగలవు, ఓహో నీ 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 అని ఆధారపడి నీ మీదే నువ్వే ఆధారపడి ఇవన్నీ నీవు అనుకుంటున్నావా, ఇవన్నీ నీకు లేకుండా నేను చేస్తానని చెప్పేసి దేవుడు నెబుకద్నెజరు అనే రాజును గడ్డి తినిపించాడండి. గర్వంతో నిండిపోయిన వారు గనులైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి, వారిని గడ్డి తినిపిస్తాడు పరిస్థితుల ద్వారా. వారికి మరలా బుద్ధి వచ్చేంత వరకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో, వ్యక్తిత్వ జీవితంలో ఎప్పుడు ఎన్నడు కూడా మనము గర్వానికి చోటు ఇవ్వనే ఇవ్వకూడదండి. గర్వము మనిషిని పతనం చేస్తుంది. దీన మనసు, విరిగి నలిగిన మనసు, సాత్వికమైన మనసు హెచ్చింపబడడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడడు. దేవుడు ఏం చెప్పాడండి, తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంటండి, హెచ్చిస్తాడంట. కాబట్టి జీవితాంతం తగ్గింపు కలిగి ఎంత ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకుందాం. తద్వారా దేవుని యొద్ద నుండి సమృద్ధిగా దీవెనలు పొందుకుందాం. ఇక్కడ రాజకుమారుడైన అదోనియా గర్వించేశాడు, నెక్స్ట్ నేనే రాజునవుతా, ఒకవేళ దావీదు మరణమైతే ఎలాగో నేనే రాజునవుతాను అని గర్వించాడు. ఎందుకు అతడు గర్వించాడంటే, రాజుకు దావీదు మహారాజుకు అనేక మంది భార్యలు, అనేక మంది కుమారులు, అయితే మొదటి వరుసలో ఉన్నవారందరూ కూడా చనిపోయారండి. ఎవరు చనిపోయారో తెలుసా, అమ్నోను చనిపోయాడు, దానియేలు చనిపోయాడు, అబ్షలోము చనిపోయాడు, ముగ్గురు చనిపోయారు. దానియేలు అనే మాట వచ్చినప్పుడు మీరు దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు అనుకోకండి, కానీ పరిశుద్ధ గ్రంథంలోనే దావీదు కుమారుడు కూడా ఒక కుమారుని వారు అతని పేరు దానియేలు అనే పేరు పెట్టారు. రైట్, ఇక్కడ అమ్నోను చనిపోయాడు, తర్వాత దానియేలు కూడా చనిపోతాడు, అబ్షలోము కూడా చనిపోయాడు, ఇంకా నాకన్నా ముందు ఉన్న ముగ్గురు కుమారులు చనిపోయారు, ఇప్పుడు నాలుగో వాడినైనా నేనే అదోనియా అను నేనే రాజునవుతాను, ఎలాగో నేనే రాజునవుతున్నాను. కాబట్టి ఇంకా దావీదు ఇంకా మరణం అవ్వలేదు కాబట్టి, నా తండ్రి గారు రాజ్య పరిపాలన చేయలేకపోతున్నాడు కాబట్టి నేనే జనాలందరినీ కూడా నా వైపు తిప్పేసుకొని, అధికారులందరినీ కూడా నా వైపు తిప్పేసుకొని నేనే రాజుగా ప్రకటించేసుకుందామని అక్రమంగా అధికారాన్ని, సింహాసనాన్ని ఆశించాడు ఈ అదోనియా. ఏమంటే ఆ రోజులలో రాజు తర్వాత తన కుమారుడే రాజు అవుతాడు, కానీ అదొక పద్ధతి ఉండేది ఆ రోజులలో. రాజే, స్వయాన రాజే తన కుమారుని పిలిపించి రాజ్యాధికారము, సింహాసనం మీద కూర్చుండబెట్టడము ఆ రోజులలో, రాజుల కాలాల్లో ఇవి మనకి అర్థమవుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అదోనియా అధికారాన్ని, సింహాసనాన్ని, రాజు స్థానాన్ని ఆశిస్తున్నాడని, దాన్ని కైవసం చేసుకోవాలని ఎంతగానో ఆశలు కలిగి ఉన్నాడనే విషయము కనీసం దావీదు కూడా తెలియలేదండి. ఎందుకంటే దావీదు ఎంతో కొంత వృద్ధాప్యంలోనికి వచ్చేసి బలహీనమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఆ బలహీనమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు ఇంకా ఎలాగో తర్వాత కుమారుడైన అదోనియానే కదా రాజు అవ్వాల్సింది అని ప్రజలందరూ కూడా అనుకున్నారు. మరి ఇలా ప్రజలందరూ అనుకుంటున్నారు, అదోనియానే రాజుగా చేయాలి అనేటటువంటి ఆలోచన బహుశా దావీదుకు ఒకవేళ ఉంటే దావీదే వచ్చి అదోనియాకు పట్టాభిషేకం చేసేవాడు, రాజస్థానంలో కూర్చుండబెట్టేవాడు. ఆ సమయం వరకు అదోనియా వెయిట్ చేయలేదు. చాలామంది మనలో ఇలాంటి అదోనియా కలిగిన ఆలోచనలే కలిగి ఉంటారండి. దేవుడు ఒకరిని దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, వర్ధిలింప చేయాలన్నా, అందలానికి ఎక్కించాలన్నా దేవుడు ఒక సమయాన్ని పెట్టుకుంటాడంటండి. ఆ సమయం వరకు ప్రతి ఒక్కరు కూడా, ప్రియ సహోదరులు, మీరైనా నేనైనా, మనమందరము కూడా దేవుని సమయం కొరకు మనం కనిపెట్టుకొని ఉంటేనండి దేవుడు మనల్ని ఏ విధంగా దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనే మనకు మార్గాలన్నీ కూడా సరళం చేసి, సరిహద్దులను విశాలపరిచి, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా చేసి మనల్ని దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్లింపజేస్తాడు. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక.
అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఈ అదోనియా అనేవాడు వెయిట్ చేయడానికి ఇష్టపడలేదు, కానీ అక్రమంగా సింహాసనం మీద కూర్చోడానికి ఇష్టపడ్డాడు. ఈ విషయమంతా కూడా దావీదునకు తెలియలేదండి. దావీదు కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా అదోనియాను పిలిచి నువ్వు సింహాసనాన్ని ఆశిస్తున్నావా, నా తర్వాత నువ్వే రాజు అవుతావని అనుకుంటున్నావా, నీకు ఆలోచన ఉందా అనే విషయాలు కూడా ఎప్పుడు కూడా విచారించలేదంట, అడగని కూడా అడిగే ప్రయత్నం చేయలేదంట. దావీదు రాజైన మహారాజైన దావీదు తన కుమారుడు అదోనియాను పిలిచి ఏనాడు అడగలేదు. ఇంకా తండ్రి నన్ను పిలిచి అడగట్లేదు, నన్ను పిలిచి నన్ను రాజ్యస్థానంలో తర్వాత నన్ను రాజుగా చేయాలని ఎప్పుడు కూడా పిలవలేదు, ఇంకా ఎలాగో నన్నే చేయాలనుకుంటున్నాడేమో అనేటటువంటి ఆలోచన కలిగి ఉండి అదోనియా అక్రమంగానండి ఎలా జనాల్ని సమకూర్చాడో తెలుసండి, ఎలా అధికారుల మనసులు తిప్పేశాడో తెలుసండి. యోబాబును త్రిప్పాడు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 7వ వచనం, అతడు సేరుయ కుమారుడైన యోబాబుతోను యాజకుడైన అబ్యారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షంన వహించి అతనికి సహాయము చేసిరి. చూడండి, సైన్యాధిపతి అయిన యోబాబు. ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్ యోబాబు గురించి మీతో పంచుకున్నాను, విన్నారు కదండి. యోబాబు క్రూయల్ ఫెలో, యోబాబు ఒక క్రూరమైన వ్యక్తి. పైన ఒకలాగా ఉంటాడు, మనసులో కుళ్ళు కుతంత్రములు కలిగి యోబాబు ఉండేవాడు. అంతవరకు దావీదుకు సైన్యాధిపతిగా చేశాడు కదా, అంతవరకు దావీదు ఏం చెప్తే అది విన్నాడు కదా. చూడండి, వెంటనే ప్లేట్ మార్చేశాడు యోబాబు. దావీదునకు చెప్పా పెట్టకుండా దావీదు కుమారుడైన అదోనియా పక్షమున చేరి అతనికి సహాయం చేస్తున్నాడంట. అసలు యోబాబు ఏమనాలి, అదోనియా గారు ఇంతకీ దావీదుకు తెలుసా మీరు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇష్టపడుతున్నారని, అందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, రాజుకి ఈ విషయం చెప్పారా అనే విషయం అనే మాట కూడా ఏనాడు కూడా యోబాబు అదోనియాని అడిగే ప్రయత్నం చేయలేదండి. వెంటనే ప్లేట్ తిప్పేశాడు అదోనియా. తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉన్నాం, యాజకుడైన అబ్యాతారు సేవకుడు కూడా దావీదు పక్షమున ఉండాల్సిన సేవకుడు. ఈ సేవకుడు కూడా అదోనియా పక్షానికి వెళ్ళిపోయాడండి. నేను అనుకుంటాను అదోనియా సొమ్ముతో ఈ యోబాబును యాజకుడైన సేవకుడైన అబ్యాతారును కూడా కొనేసి ఉంటాడు. ఆ రోజులలో ఇదిగో ఈ రాజుల చరిత్రలో దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు జరిగిన ఇదిగో అక్రమంగా అధికారం కోసం అదోనియా చేస్తున్న విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటూ ఉన్నాను, దయచేసి గమనించండి. ఆ రోజుల్లోనే కాదండి, ఈ రోజులలో కూడా ఇలా జరుగుతుందా లేదండి ఒకసారి చెప్పండి. ప్రియ సహోదరులు సహోదరులు, మనమందరం కూడా సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా గమనిస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, అధికారము కానీ నాయకత్వము కానీ అది ఎవ్వరికీ కూడా శాశ్వతము కానే కాదు, ఎవరికి కూడా శాశ్వతం కానే కాదు. అది ఎప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు ఆ అధికారాన్ని ఆ నాయకత్వాన్ని దేవుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడో అది దేవుడి చిత్తంగా మనం ఎప్పుడు కూడా అంగీకరించే విధంగా ఉండాలి. అలా కాదని దేవుడు చిత్తం కాకుండా మన జ్ఞానం మీద మన ఆలోచన మీద ఏదైనా అధికారం కానీ నాయకత్వం కానీ మనం కైవసం చేసుకోవాలనుకుంటే, అక్రమంగా కైవసం చేసుకోవాలని అనుకుంటే చాలా నష్టాలు పాలు అవ్వాల్సి వస్తుందనే విషయాన్ని మీతో పంచుకుంటున్నా, దయచేసి గమనించండి. ఈ అదోనియా ఏమాత్రము కూడా దావీదునకు చెప్పలేదండి, తండ్రికి చెప్పకుండా తండ్రి స్థానాన్ని కైవసం చేసుకోవాలి, తండ్రి స్థానాన్ని అక్రమంగా లాగేసుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. జనాలను సమీకరించేశాడు, సైన్యాధిపతిని కొనేశాడు, పాస్టర్ గారిని కూడా కొనేశాడు, అనగా యాజకుడైన అబ్యాతారుని కూడా కొనేశాడు. దావీదు పక్షంగా ఉన్నవారందరినీ కూడా ఈ అదోనియా మరి డబ్బులు ఇచ్చుకున్నాడు, వాళ్ళ మనసులు ఎలా మార్చాడు, మొత్తానికి కూడా అన్యాయంగానే అక్రమంగానే వారందరినీ కూడా తన వైపు త్రిప్పేసుకున్నాడు. ఇంకా ఏ డోకా లేదు, నేనే రాజునైపోతాను, ఇంకా రాజ్యము నాదే, నేను ఎలాగైనా పరిపాలించవచ్చు కదా అని అనుకున్నాడు అదోనియా. ఇదంతా వృద్ధాప్యంలోనికి వచ్చేసిన దావీదు చూడకపోవచ్చేమో, కానీ ఇదంతా కూడా ఒక ప్రవక్త గమనిస్తూ ఉన్నాడండి. అతని పేరే నాథాను. అతను గమనిస్తూ ఉండేవాడు పరిస్థితులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు. నాథానే కాదు, దేవుడు కూడా గమనిస్తూ ఉండేవాడు అదోనియా చేస్తున్న పిచ్చి చేష్టలకి, అదోనియా వ్యవహరిస్తున్న వ్యవహారం అంతా పైనుంచి దేవుడు గమనించి చివరికి అదోనియా కనీసం రాజ్య పరిపాలన చేయకుండా, కనీసం రాజు స్థానంలో కూడా కూర్చోకుండా దేవుడు అదోనియాని తప్పించేశాడు.